ప్రజలకు పిలిపివ్వాల్సిన బాధ్యత ఈ పిల్లలపై ఉంది. ఏం పిల్లలు చేస్తారా అని అడుగుతున్నా. మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఒంటరిగా రాలేదు, మేమంతా కలిసి వస్తున్నాం, ఆయన ఏదో ఒంటరిగా వస్తాడని. ఆయన వచ్చేది శవాలతో వస్తాడు, నేను వచ్చేది నాయకులతో వస్తాను. ఆయన చేసేది శవ రాజకీయాలు చేస్తాడు, నేను చేసేది ప్రజా రాజకీయాలు చేస్తాను, పేదవాడి రాజకీయాలు చేస్తాను. మీరు చూస్తే ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అమర్నాథ్ గౌడ్. ఈ నియోజకవర్గం అక్కను వేధిస్తున్నారని, ఇది తప్పని ఇంట్లో చెప్పడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆ విషయంలో అక్క కోసరం ప్రయత్నం చేశాడు. ఆయన చేసింది ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళని జాగ్రత్త చేశాడు. ఆ నేరానికి ఆ కుర్రవాడిని సజీవ దహనం చేసి కాల్చేశారు. ముఖ్యమంత్రికి సిగ్గుంటే నేరుగా గ్రామానికి వచ్చి దోషుల్ని శిక్షించుండాల్సింది. చేశాడమ్మా నేను అడుగుతున్నా. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు కూడా బాధపడతా ఉంది, ఇప్పుడు కూడా నన్ను వేధిస్తున్నారని. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి అక్రమాలు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అదే చివరి రోజు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత కఠినంగా ఉన్నా అవునా కాదా అని అడుగుతున్నా. చంపిన వాళ్ళు ఊర్లో తిరుగుతూ బాధితుల్ని బెదిరించే పరిస్థితి వచ్చారు. ఈరోజే చూశాను చీరాల నియోజకవర్గంలో ఇరుపురపాలెంలో ఈరోజు చూస్తే ట్రాక్టర్లో ఇసుకలో ఒక శవం. మొన్నే మీరు చూశారు ఒక ఎమ్మెల్సీ ఒక ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి వచ్చాడు. నేను ఈ విషయాలన్నీ చూసిన తర్వాత ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు నేను చెప్పింది ఒక్క ఛాన్స్ వాళ్ళని నమ్మద్దండి, మిమ్మల్ని దోచేస్తాడని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తల మీద చెయ్యి పెడతాడు, బుగ్గలు నిమరతారు, ముద్దులు పెడతారు, మోసపోవద్దని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడేమైంది, గుద్దులే గుద్దులు, పిడిగుద్దులు. అంటే ఇంకో పక్క ఒక్కసారి మీరు చూడండి, ఎవరైనా కరెంటు తీగలు పట్టుకుంటారా ఒక్కసారని? మోసపోవద్దని చెప్పాను, అయినా కూడా నేను చెప్పింది నా కోసరం కాదు. నేను అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, మళ్ళీ వస్తే ముఖ్యమంత్రి పదవిని బాధ్యతగా తీసుకునే మేము, వాళ్ళు మాత్రం పదవిని వ్యాపారంగా చేసుకుని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు వాళ్ళు. నేను ఆ రోజు ఆ మాట కూడా చెప్పాను. ఇంకో పక్క జగన్ వస్తే పోలవరం పూర్తి కాదు, 72% పూర్తి అయిపోయింది. మీ కృష్ణా డెల్టాకి ఆ రోజు పట్టెసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చిన పార్టీ. ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే తెలుగుదేశం ఉంటే 1 సంవత్సరంలో పోలవరం పూర్తవుతుందని నేను చెప్పాను, పోలవరాన్ని పాడు చేస్తాడని చెప్పాను. ఆ రోజు మీరు వినలేదు, ఈరోజు పోలవరం ఏమైందో ఒక్కసారి మీరు ఆలోచించండి. పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు, రాబోయే రోజుల్లో పూర్తవుతుందని నమ్మకం లేదు. అది ఆనాటి పరిస్థితి, ఈరోజు పరిస్థితి. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, సహజ వనరులన్నీ దోచేస్తాడు, ఇసుక బకాసురులు వస్తారు, మీరు నష్టపోతారని చెప్పాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇసుక అంతా కూడా ఏం చేస్తున్నారు, భూగర్భ ఖనిజ సంపద ఏమైందో మీరే చూశారు. ఇంకో పక్క అమరావతిని చెడబెడతాడు, అమరావతిని నాశనం చేస్తాడని ఆ రోజు చెప్పాను. ఈరోజు చూశారా లేదా, అమరావతి కూడా పూర్తిగా విధ్వంసం అయిపోయింది. ఇతని పరిపాలన
ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి మొత్తం రాష్ట్రం అంతా మీరు చూస్తే చాలా దారుణంగా చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఇంకొక విషయం చెప్తున్నాను. హైదరాబాద్ నగరాన్ని ఎవరు నిర్మాణం చేశారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు ఐటీ రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ కానీ నాయకుడు కానీ ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తే విభజన తర్వాత మనకు వాళ్లకు 35% వ్యత్యాసం ఉంటే 5 ఏళ్లలో 27% తగ్గించారు. ఈయన వచ్చిన తర్వాత అది 45% పెరిగింది. అంటే ఈ రాష్ట్రాన్ని పేదవాళ్ళని పెంచాడు, దగా చేశాడు, మోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను. కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది అందతవాతనం చేశారు, కొంతమంది పర్వాలేదు అనిపించుకున్నారు. ఇంతవరకు చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మొదటి ముఖ్యమంత్రి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఒక రంగం రెండు రంగాలు కాదు, అన్ని రంగాలలో వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు, విధ్వంసం చేశాడు. ఒక వర్గం ఇంకొక వర్గం అని లేదు, అన్ని వర్గాల జీవితాలతో ఆడుకుని ఈరోజు మనం అందరం కూడా భ్రష్టు పట్టే పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెబుతున్నాను, మొన్నే మీ అందరికీ తుఫాన్ వచ్చింది, నేను కూడా వచ్చాను, పరామర్శించాను, మీకు సహాయం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కనీసం గోనె సంచులు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్న పంట బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపరిహారం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్దతు వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం మీరు చూస్తే తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు రైతాంగం, అప్పుల పాలైపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మిరప అదే మరి ధాన్యం రైతులైతే ఎంత ఇబ్బంది పడ్డారో అంత ఇబ్బందులు పడ్డారు. ఒక ప్రభుత్వం బాధ్యతగా చేయవలసినటువంటి కాలువల్ని, పంట కాలువల్ని తవ్వాలి, అదే మరిగా మురుగు కాలువలు మెయింటైన్ చేయాలి. అప్పుడే ఎప్పుడన్నా వరద వస్తే పొలాలు మునిగిపోకుండా ఉంటాయి. ఆ కనీస బాధ్యత చేయకుండా మీ పొలాలను ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నా జీవితంలో ఎవరిని ఇలాంటి వాళ్ళు చూడలేదు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ 5 ఏళ్ల పాలనలో మీ జీవితాలు మారాయా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? జీవన ప్రమాణాలు మెరుగైనాయా? తమ్ముళ్ళు ఒక్కసారి చూస్తే 5 ఏళ్లలో లాభపడింది 5 మంది. ఆ 5 మందిని చూస్తే మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రెండో వ్యక్తి విజయసాయి రెడ్డి, మూడో వ్యక్తి సజ్జల, నాలుగో వ్యక్తి సుబ్బారెడ్డి, 5వ వ్యక్తి పెద్దరెడ్డి. ఈ 5 మంది తప్ప ఎవరన్నా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవ్వడు బాగుపడలా. ఒకసారి మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఈయన పాలనలో పేదవాళ్ళు నిరుపేదలయ్యారు. ఈరోజు అందరూ కూడా ఒక వర్గం కాదు, అందరూ నష్టపోయారు. నమ్మి ఓటేస్తే ప్రజల్ని కాటేశాడు. ఇంకో పక్క మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి క్లాస్ వార్ అంటాడు. నేను ఒకటే చెప్తున్నా, క్యాష్ వార్ ఇది. నీ దోపిడీకి పేద ప్రజల యొక్క రక్షణకు లేకుంటే పేదవాళ్ళ యొక్క హక్కుల కోసరం జరిగే యుద్ధం తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ హయాంలో కరెంటు ఛార్జీలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా. అప్పుడు 200 రూపాయలు కరెంట్, ఇప్పుడు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అవునా కాదని అడుగుతున్నా. ఇప్పుడు ఆ బిల్లు చూపించి
ఈ దుర్మార్గుల్ని ఎండగట్టాల్సిన బాధ్యత మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కరెంటు సక్రమంగా వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెంచాడా లేదా? 5 రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ మూసేశాడా లేదా? తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ ఉందా లేదా? మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ చేసిన తప్పేంటని మిమ్మల్ని అడుగుతున్నా. 5 రూపాయలకు పేదవాడికి అన్నం పెట్టడం తప్ప తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే ఆలోచించండి. ఇంకొక పక్క ఇక్కడ కూడా కొంతమంది మందుబాబులు ఉంటారు. ఏం తమ్ముళ్ళు, ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు అవునా కాదా? ఇప్పుడెంత క్వార్టర్ బాటిల్? 200 అవునా కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, మీరు తాగుతా ఉంటారు కాబట్టి నేను మద్యపాన నిషేధం పెట్టాను కాబట్టి నేను రేట్లు పెంచుకుంటూ పోతాను, మీరు తాగడం మానేయండి అని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక విషయం చూడండి, పదే పదే తప్పులు చెప్తున్నాడు. 99% ఇచ్చిన హామీలు నెరవేర్చాడంట. నెరవేర్చాడా తమ్ముళ్ళు? పాస్ అయ్యాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు నెరవేర్చింది గుండు సున్నా అవునా కాదా అని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెంచనన్నావు, పెంచావా లేదా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం అన్నావు, చేసావా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా అని అడుగుతున్నా. ఎన్ని మాట్లాడితే ఆ 4 ఏమాత్రం మడతే లేదు. చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పడంలో దిట్ట ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 1000 రూపాయలు ఇసుకొకప్పుడు ట్రాక్టరు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000 6000 అవునా కాదా? ఎవడికి పోతుంది ఈ డబ్బులంతా? మొత్తం జగన్ రెడ్డికి అవునా కాదా? నీతివంతమైన పాలన ఇస్తున్నా అంట. నీతి చెప్పుకోవడానికి కూడా సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇవన్నీ చేసిన దుర్మార్గుణ్ణి నమ్మక ద్రోహానికి మీరు గుద్దే ఓటు తాడేపల్లి ప్యాలెస్ బద్దలవ్వాలి. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను ఒకటే చెప్తున్నా, బీసీలకు 30 పథకాలు రద్దు చేశాడు, ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేశాడు, కాపు కార్పొరేషన్కి 10,000 కోట్లు ఖర్చు పెడతానని 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మా ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా ఇవ్వలేదు, మీకు దులహాన్ ఇవ్వలేదు, మీకు మౌజములకి ఇమాములకి ఆండ్రోర్యం ఇవ్వలేదు 6 నెలల నుంచి. ఏదైనా మైనారిటీలకు న్యాయం చేశామంటే, ముస్లింలకు న్యాయం చేశామంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే చేశాం, అవునా కాదా తమ్ముళ్ళు ఆలోచించండి. ఇంకొక పక్క నేను ఒకటే ఎన్ని చూసిన తర్వాత ఈరోజు సూపర్ 6 తీసుకొచ్చాం. నేనేదో విమర్శించడానికే కాదు నేను వచ్చింది, నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చింది నేను ఏమి చేయబోతానో చెప్పే సత్తా ధైర్యం ఆ తెలివితేటలు నాకున్నాయి, మా పార్టీకి ఉన్నాయి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నాకు 40 ఏళ్ళ అనుభవం ఉంది. చేసినటువంటి ఎన్నో పనులు చేసి ఆ పనుల వల్ల లాభాలు పొందిన 200,000 మంది నా ముందర కనపడొస్తున్నారు. మీరు హైదరాబాద్ నగరానికి పోతే ప్రతి అభివృద్ధి చూస్తే
నా ప్రగాఢమైనటువంటి కృషి దాంట్లో కనపడొస్తుంది మీకు. ఈ రేపల్లెలో ఈ నియోజకవర్గంలో కొన్ని వందల మంది విదేశాలకు పోయారంటే, ఐటీలో కోట్ల రూపాయలు సంపాదించారంటే, అది నేనేసినటువంటి విత్తనం, అది నేనేసిన ఫౌండేషన్. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం తెలియదు, ఆదాయం పెంచడం తెలియదు, కానీ సంపద దోచేయడం తెలుసు, అప్పులు తేవడం తెలుసు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూడండి, ఇసుక దోపిడీ, ఖనిజ సంపద దోపిడీ, లిక్కర్ దోపిడీ, ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యమే. కానీ నేను వచ్చినప్పుడు దోపిడీ జరగదు, ఇవన్నీ ప్రజల ఆస్తులు, ఆ ప్రజల ఆస్తులు కాపాడి ఈ చిన్నపిల్లల భవిష్యత్తు కోసరం, మీ భవిష్యత్తు కోసరం నేను వినియోగిస్తా. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, గిట్టుబాటు ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటే పంటలు బాగా పండిస్తాడు, అతనికి ఆదాయం వస్తుంది. అతనికి ఆదాయం వస్తే కూలీలకు కూడా కూలీలు సక్రమంగా ఇస్తాడు. అతని పంట అమ్మితే అందులో నుంచి పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టచ్చు. ఒక రోడ్డు వల్ల సంపద వస్తుంది. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని చూడండి. ఒకప్పుడు నేను అభివృద్ధి చేయకమునపు ఎకరా 100,000 రూపాయలు అమ్మే ఎకరా ఉండేది. ఈరోజు హైదరాబాద్లో ఒక ఎకరా 100 కోట్ల రూపాయలు. అంటే 100 కోట్లు అంటే 1 లక్ష అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయిందో మీరే ఆలోచించుకోండి. ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, పిల్లలకు జీతాలు వస్తాయి, ఇంకో పక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఎకానమీ అభివృద్ధి అవుతుంది. ఇలాంటి పనులు ఒకటైనా చేశాడా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా, చేస్తాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఈరోజు ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చా. నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 14 ఏళ్లలో ఎన్ని కార్యక్రమాలు చేశానో రాబోయే 5 సంవత్సరాలు దానికంటే ఎక్కువ కార్యక్రమాలు చేసి మీ రుణం తీర్చుకుంటా, రాష్ట్రాన్ని కాపాడుతా. ఈ రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఆదాయం లేదు, 13,00,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి, ఇంకో పక్క ఎక్కడ చూసినా రౌడీజం ఇష్టానుసారంగా పెరిగిపోయింది. తమ్ముడు ఎవరు, ఏ ఉత్సాహం ఎక్కువైపోయింది, 2 నిమిషాలు వెయిట్ చేయండి, మళ్ళీ అందరం కలిసి ఎగరదాం. డ్రమ్ములు వాయించవచ్చు, బ్యాండ్ వాయించవచ్చు, అదే మరి అందరం కలిసి ఇచ్చేద్దాం. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా అర్థం చేసుకోమని. ఈరోజు మేము ఇక్కడికి వచ్చామంటే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్కి అయితే ఒకే ఆలోచన, ఈ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తెలుగువారు ఆనందంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఒక రాజకీయ పార్టీ పెట్టి సామాజిక బాధ్యత తీసుకున్నాడు. ఇప్పుడు మేమిద్దరం ఆలోచించింది, మేమిద్దరం ఉంటాం, డబ్బులు లేకపోతే ఏమీ చేయలేం, కేంద్రం కూడా మనతో ఉండాలనుకున్నప్పుడు బీజేపీ కూడా వచ్చారు, మళ్ళా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు. అయినప్పుడు ఈ రాష్ట్రానికి నిధులు అవసరం, రెండో పక్కన మనకు పనులు అవసరం. అలా ఉన్నప్పుడు కేంద్రం కూడా మన పక్కనుంటే, ఇంకా నా తెలివితేటలు కూడా ఉపయోగించుకుంటే, మీరెక్కడ పెట్టినా నన్ను చూస్తున్న ఏపీ అభివృద్ధికి నన్ను ఒక డ్రైవర్గా పెట్టి, బస్సులు పెట్టి డ్రైవర్గా చిత్రీకరిస్తూ ఎక్కడ పోయినా చూపిస్తూ నాకు సహకారం ఇస్తున్నారు. అనుభవం ఉంది, చేసిన చరిత్ర ఉంది, మళ్ళీ చేసే సత్తా ఉంది, చేసి నిరూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
అందుకే మా కలయిక. మూడు రాజకీయ పార్టీలు కలిసి మేము మీ ముందుకు వచ్చాం. మూడు పార్టీలు కూడా మూడు జెండాలు ఉన్నాయి, కానీ మా అజెండా ఒకే ఒక అజెండా. ఆ అజెండా సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ. ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉంది. ఎక్కడ పోయినా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఈ మూడు పార్టీలతో సమానంగా జెండాలు పట్టుకుని మేము సైతం అని చెప్పి ముందుకు వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. 96లో నేనే ఏబిసిడి కేటగరైజేషన్ పెట్టాను, దానివల్ల మీరు బాగుపడ్డారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా చెప్పాడు, మళ్ళీ హామీ ఇస్తున్నా తప్పకుండా జిల్లాల వారిగా ఏబిసిడి కేటగరైజేషన్ పెట్టి సామాజిక న్యాయం చేసే బాధ్యత మా కూటమి తీసుకుంటామని మరొకసారి మాదిగులందరికీ హామీ ఇస్తున్నా. ఇవి చేస్తూనే మళ్ళీ ఇప్పుడే ప్రసాద్ గారు అడిగినప్పుడు కృష్ణప్రసాద్ మీరు అన్నారు జాబు రావాలంటే నమ్మకం ఉంది, అంతేనా మీకు అందరికీ? అందుకే నేను కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో మీ దగ్గరికి వస్తున్నా. మొట్టమొదట నేను ఇష్టపడే మా ఆడబిడ్డలు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఆడబిడ్డలను అన్ని విషయాల్లో ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకున్నాను. నేను ఒకే ఒక విషయం ఆలోచించాను, మీరందరూ అపార్థం చేసుకోవద్దండి. మగవాళ్ళందరూ మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు సగం మంది ఆడవాళ్లే ఉంటారు. ఎప్పుడు కూడా ఆడవారికి గౌరవం ఇవ్వలేదు, ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చింది ఫస్ట్ టైం అమ్మ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆడబిడ్డలను గుర్తించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అంత మునుపు మీరు కూడా ఆలోచించేవాళ్ళు ఆడబిడ్డలు. ఏదైనా సరే ఆడబిడ్డలను చదివించక్కర్లేదు, ఏ అయ్య చేతిలోనే పెట్టేస్తాం, పెళ్లి చేసి పంపించేద్దాం, మగపిల్లవాడే ఉంటే మనల్ని చూసుకుంటాడని మీరు అందరూ ఆలోచించేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు గారు ఆలోచించింది ఇది కరెక్ట్ కాదు, ఆడబిడ్డైనా మగబిడ్డైనా తల్లిదండ్రుల ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని నిర్ణయించింది ఎన్టీ రామారావు గారు. అది చేసిన 27 ఏళ్ళలో దేశంలో ఒక చట్టం వచ్చింది, ఎవరైనా ఆడబిడ్డలకు మీ పెద్దవాళ్ళు ఆస్తి ఇవ్వకపోతే దబాయించి తీసుకోండి, అది మీ హక్కు, ఎన్టీఆర్ ఇచ్చిన హక్కు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు రెండో విషయం, అంతవరకు రాజకీయాల్లో ఆడబిడ్డలు వచ్చేవాళ్ళు కాదు, మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాడు 8%, ఇప్పుడు 50% వచ్చాయి. రేపు ఎల్లుండి పార్లమెంట్ కూడా బిల్లు పాస్ అయింది, చట్టసభలో కూడా మా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు వస్తున్నాయి, దానికి నాంది పలికింది ఎన్టీ రామారావు గారు. మూడోది, ఆడబిడ్డల్ని చదివించాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను ఆలోచించాను, ఇంకా చాలామంది చదువుకోలేదు, ఇంట్లోనే ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా తెలివితేటలున్నాయి అని డాక్రా సంఘాలు పెట్టింది నేనేనమ్మా. మీరంతా ఒకసారి భవిష్యత్ గతంలో ఆలోచించుకోవాలి. ఆ రోజు మీ అందరికీ నేర్పించాను, మీటింగులు పెట్టి మీ హక్కులు చెప్పాను, ఆఫీసర్లందరికీ చెప్పాను, మా డాక్రా సంఘాలు వస్తారు, పనులు చేయండి, చేయకపోతే మేము వదిలిపెట్టినట్టే మీరు బ్రహ్మాండంగా రాణించారు. అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ ఉద్యమం. నేను మీరు పొదుపు రూపాయి చేస్తే రూపాయి ఇచ్చాను, మీకు రివాల్వింగ్ ఫండ్ తయారు చేశాను. అదే మరి ఆడబిడ్డ నిధి కింద మొన్న కూడా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఒక్కొక్క మెంబర్కి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, వడ్డీ లేని రుణాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డల చదువు కోసం మీరు ఆలోచిస్తే 33% ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను.
మగపిల్లలు అన్నారు అప్పుడు నన్ను, మీరు 33% పెట్టారు మెరిట్లో వస్తారు, 50% అయిపోతా ఉందంటే పర్వాలేదు, చాలామంది చదువుకోలేదు, ఆడబిడ్డలు ఎక్కువ చదువుకుంటే బాగుంటుందని చెప్పా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఒకప్పుడు వరకట్నం ఉండేది, ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఇప్పుడు వరకట్నం అడుగుతున్నారా తల్లి అని అడుగుతున్నా. అది నేను తెచ్చిన మార్పు, అవునా కాదా? ఓసారి జ్ఞాపకాలు కొన్ని రోజులకే ఉంటాయి, తర్వాత మంచి చేసిన కూడా మర్చిపోతా ఉంటాం. నా ఆడబిడ్డలు కూడా మర్చిపోయారని నేను అనుకుంటున్నా. నేను అందుకనే మీకు ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ఒకప్పుడు వంట కాసుకుండానే ఇచ్చాను, జ్ఞాపకం ఉందా మీకు? నాకు చాలా జ్ఞాపకం. మా తల్లిని చూశాను వంట చేస్తూ, వంట ఇంట్లో నుంచి బయట వస్తే కళ్ళలో నీళ్ళు వచ్చేటివి. అంటే ఆ పొగంతా కళ్ళల్లోకి పోయి, కడుపులోకి పోయి చాలా బాధపడేవాళ్ళు. గంటల తరబడి వంటింట్లోనే ఉండేవాళ్ళు. అందరికీ వంట చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. అందుకే మొట్టమొదటిసారిగా దేశంలోనే అన్ని ఇండ్లకు వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ దీపం కింద తెలుగుదేశం పార్టీ. మరుగు దొడ్డి లేకుండా మీరు రోడ్డు మీద కూర్చుంటే తెల్లవారుతో ఎప్పుడైతే తెల్లవారకు మనుగు కూర్చొని మళ్ళా సాయంత్రం వరకు ఇబ్బంది పడేవాళ్ళు, అవునా కాదా? అందుకే మరుగుదొడ్లు కట్టించారు నేను ఆత్మగౌరవం కింద. ఒక్కోసారి మీరు వినకపోతే గట్టిగా కూడా కట్టించాను, ఏమనుకోకపోతే. ఇవన్నీ ఎందుకు చేశారంటే నా ఆడబిడ్డలు గౌరవంగా ఉండాలి, మగవారితో దీటుగా ఉండాలి, అవసరమైతే ఇంకొంచెం ముందుండాలని నేను మీ పక్షానే ఉన్నా. నేను ఆడబిడ్డల పక్షనే తప్ప మగవాళ్ళకు కూడా సహకరిస్తా, కానీ ఎక్కువ మీతోనే ఉన్నానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇప్పుడు నేను సంపాదిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ఆ పెంచిన ఆదాయం మా ఆడబిడ్డలకిచ్చి ఆడబిడ్డల నిధి కింద ఇచ్చి మీ ఆదాయాన్ని కూడా పెంచుతాను. నేను జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి అప్పు తెచ్చి అప్పు మీ నెత్తిన పెట్టి 100 రూపాయలు కొట్టేస్తున్నాడు. నేను ఆ పని చేయను, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయంలో మీకు 20 రూపాయలు ఇస్తా, 20 రూపాయలు 2000 రూపాయలు చేపిస్తా, 2 లక్షల రూపాయలు చేపిస్తా, నిరంతరం మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ కోరుతున్నా. అందుకే ఆడబిడ్డ నిధి 1500 నెలకు, ఇంట్లో ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 ఇస్తా. ఎవరిని అడగక్కర్లా, నేరుగా మీ అకౌంట్కే వస్తుంది. తీసుకోలేని ఉంటే నెలవారీగా మీ ఇంటికి పెన్షన్తో సమానంగా ఆ డబ్బులు కూడా ఇస్తా. రెండోది తల్లికి వందనం, నేనే పెట్టాను, ఎప్పుడు ఉండేది కాదు. పిల్లలు ఇప్పుడు బాగా పెద్ద అయిన తర్వాత తల్లిని మర్చిపోతున్నారు, తండ్రిని కూడా మర్చిపోతున్నారు. కానీ భారతదేశం యొక్క సాంప్రదాయం తల్లి తండ్రులు గౌరవించడం, అది ఇంకా ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు. కానీ మన వాళ్ళు కూడా మారిపోతున్నారు, కానీ అది మన సాంప్రదాయం. అందుకే నేను ఆలోచించింది తల్లికి వందనం పెట్టి. నేను 14-19 ఉన్నప్పుడు మిమ్మల్ని స్కూల్కి పిలిపించి ఒక రోజున మీ బిడ్డల ద్వారా మీ కాళ్ళు కడిగించి మీ ఆశీస్సులు తీసుకునే విధంగా చేశాను, జ్ఞాపకం ఉందా తల్లి అని అడుగుతున్నా. అప్పుడు ఏమవుతుందంటే తల్లి బిడ్డ అనుబంధం పెరగాలి. నవ మోసాలు మోసిన మీరు పిల్లల కోసం ఆరాటపడి తిండి కూడా మని బాగా చదివిస్తే పిల్లలు మర్చిపోతే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలిగాను. అందుకే ఈరోజు చెప్తున్నా, మీరే మీ పిల్లల్ని చదివించేట్టుగా ప్రతి బిడ్డకు ఎవరైతే ఉన్నారో 15000 రూపాయలు తల్లికి వందనం కింద మీకు డబ్బులు ఇస్తా, 3000 ఇస్తా, 3000 ఉంటే 45000 ఇస్తా,
నలుగురుంటే 60,000 ఇస్తారు, 5 మంది అయితే 75,000 ఇస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీరు అనుకోవచ్చు ఏంటినా ఎక్కువ మంది కనమంటున్నాడు ఏంటి కథ అని. అవసరం. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు కొంతమంది పిల్లలు కనడం మానేశారు. ప్రపంచం అంతా పిల్లలు కనడం మానేసిన దానివల్ల జనాభా తగ్గిపోయి ముసలివాడ సంఖ్య పెరిగిపోయింది. ఈ పిల్లలే మనకు సంపద. ఆ పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకు ఉంది. దానికోసమే తల్లికి వందనం. ఏమమ్మా అర్థమైందా మీకు? రాష్ట్రంలో అందరూ అర్థం చేసుకోవాలి. మూడవది మళ్ళీ నేనే ఆ రోజు గ్యాస్ ఇస్తే ఇప్పుడు గ్యాస్ వాడకుండా మళ్ళా కట్టిపోయేలకు వచ్చారు, ఖర్చు ఎక్కువ అయిపోయిందని. అందుకని 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే మళ్ళా గ్యాస్ వాడతారని 3 సిలిండర్లు ఇస్తాను. దానివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు డబ్బుల కోసం కొద్దిగా రాజీపడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. మా చెల్లెమ్మలు అక్కల ఆరోగ్యం చెడగొట్టుకోవడం మంచిది కాదు. అందుకే నేను మీకు గ్యాస్ ఇస్తున్నానని మరొక్కసారి ఆమె ఇస్తున్నా. 4, మీరు ఎక్కడన్నా బయట పోవాలంటే దర్జాగా బస్ ఎక్కండి, నేరుగా వెళ్ళండి, డ్రైవర్కి చెప్పండి మా చంద్రన్నే డ్రైవర్ ముందుకు పోనివయ్యా, నేను ఎక్కడికి పోవాలి అక్కడ పోయి దిగుతానని చెప్పండి. దీనివల్ల మీకు ఒక లాభం, ఉద్యోగాలు చేసుకో వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఎక్కడన్నా బయట తిరగాలనుకుంటే బస్ ఛార్జీలు కూడా లేకుండా బంధువుల ఇంటికి పోవాలన్నా పనున్నా పోకుండా ఇంట్లో ఉంటారు. లేకుంటే పిల్లలనో భర్తనో డబ్బులు అడిగే పరిస్థితి వస్తుంది. మా ఏ ఆడబిడ్డ కూడా డబ్బులు అడగకుండా ఆర్థిక స్వాతంత్రం మీకు ఇవ్వాలని, మీకు తాళు మీ యొక్క బీరువా తాళాలు మీకు అందజేయాలని నా అభిమతం. అది చేయిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. సిద్ధమా అని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, ఉపయోగించుకుంటారా అని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని. మన సూపర్ 6 జగన్మోహన్ రెడ్డి నకిలీ నవరత్నాలు 2 బేరీ చేయండి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్లో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే